వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ సదాచార్. మరికొన్ని రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి ఉత్తర తెలంగాణకు సంబంధించి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కు సంబంధించిన జిల్లాల్లో ఈ పోటీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా గెలవాలనే గట్టి ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా టికెట్ కి ఎవరిని కేటాయించాలనే సందేహంలో ఉంది. గతంలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 17 మంది పోటీ చేయక ఈసారి ఈ సంఖ్య ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. మరి చాలా మంది ఆశావాహులు కాంగ్రెస్ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనిలో భాగంగా ముఖ్యంగా మనకు వినిపిస్తున్న పేర్లు వెల్చాల రాజేందర్రావు. పార్టీ ఆదేశం మేరకు ఒకవేళ టికెట్ కేటాయిస్తే తను పోటీలో ఉండడానికి సిద్ధమేనని పేర్కొంటున్నట్టు సమాచారం. ఆర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ, సంగారెడ్డి జిల్లాకు చెందిన తను కూడా పోటీలో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రముఖ విద్యావేత్త ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి, మాజీ సీనియర్ నేత జీవన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ ఆశీస్సులతో తను కూడా బరిలో నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎప్పటి నుంచో తను బరిలో చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ట్రస్మా యాదగిరి శేఖర్ రావు తను కూడా పోటీలో ఉన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి టికెట్ కనుక కేటాయించకపోతే తను స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నట్టు సమాచారం. ప్రముఖ వైద్యులు బిఎన్ రావు గారు కూడా ఈ పోటీలో నిలుస్తున్నట్టు తెలుస్తుంది. బీజేపీ నుండి సుగ్నాకర్ రావు మరియు రాణి రుద్రమ్మ పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ 3 పార్టీలకు సంబంధించి ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు అయితే ఇవే. మరి ఈ ప్రముఖంగా వినిపించే పేర్లకి టికెట్ కేటాయిస్తుందా పార్టీ అధిష్టానం, లేదంటే కొత్త ఆశా వాళ్ళకు కూడా అవకాశాన్ని ఇస్తుందా అనే అంశం మరికొన్ని రోజుల్లో తేలాల్సి ఉంది. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల అప్డేట్ కోసం మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.